నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్, హైపెడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్, అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ మాస్టర్, మనీ పవర్ మాస్టర్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ యోగా గురువు బాబా పాండురంగం గురుజీ ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే బాబా. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ గురించి భారత్. వెల్కమ్ వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. సూపర్ గౌడ్ రమాదేవి గారు ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పండి చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం ప్రతి ఒక్కరూ కనీసం ఒక చిన్న కారు అయినా పెద్ద కారు అయినా ఎవరు తగ్గట్టు కారు కావాలని అయితే అందరూ అనుకుంటున్నారు. కారులో షికారు వెళ్తాను పాడేసుకుంటారేమో. కార్ అనేది ఒకప్పుడు లగ్జరీ వెహికల్, కానీ ఇప్పుడు నెసెసరీ. కోవిడ్ వచ్చిన తర్వాత మనకు అవసరం, అందరికి అవసరం. కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కరు కొనుక్కుంటున్నారు. ఇంకా కొనలేని వాళ్ళు, ఆల్రెడీ కొని ఇంకొక వాళ్ళ డ్రీమ్ కార్ ఏదైనా ఉంటే, అంటే మనకి నచ్చిన మన డ్రీమ్ కార్ కొనుక్కోవాలంటే ఏదైనా టెక్నిక్ చెప్తారు. కానీ నాకు ఇంకో విషయం కూడా గుర్తొచ్చింది ఏంటంటే, నాకు కూడా ఇప్పుడు నాకు కారు ఉంది, ఇప్పుడు అన్ని నాకు సొంత ఇల్లు లేనప్పుడే ఇల్లు కొనుక్కోవాలనిపించలే. అనిపించలేదు. ఏమనిపించింది అంటే కారే. అవునా? ఎందుకంటే ఎక్కడన్నా మనం వెళ్ళాలంటే పబ్లిక్, ఇప్పుడు నేను న్యూమరాలజిస్ట్, నేను ఆటోలో ఎక్కడైనా వెళ్తే ఈయన ఇంత మాటలు చెప్తాడు, ఈయనకు కారే లేదు. ఒకవేళ సెకండ్ హ్యాండ్ కార్లో వెళ్ళాను అనుకోండి, మామూలుగా ఈయన ఎంత మాటలు చెప్తాడు, ఈయనకు సెకండ్ హ్యాండ్ కార్ ఉంది మారుతి ఏంటి అంటే. మీరు చూడండి ఇప్పుడు సమాజంలో ఎలా ఉందంటే, అరే అన్నగారు వచ్చారు రా అనగానే ఆయన ఆడీలోనో బెంజిన్లో రోల్స్ రాయకారో బిఎండబ్ల్యూ అయితే వీళ్ళందరూ పరిగెడతారు. అవును, అన్నగారు వచ్చారు అంటే ఏ కార్లు వచ్చాడు మారితే ఏరా అంతేరా ఇళ్ళదాకా వస్తాడు అక్కడ దాకా వచ్చాడు అంటే అసలు ఇప్పుడు మామూలుగా లేదు. ఇప్పుడు అసలు ఇప్పుడు కారు కొన్న తర్వాత ఆ మెయింటెనెన్స్, ఆ లెవెలు, కార్ అనేది ఒక స్టేటస్ సింబల్. ఆ కారులో కూడా నువ్వు 15 లక్షల కారు కొన్నావా, 30 లక్షల కారు కొన్నావా, 50 లక్షల కారు కొన్నావా, ఇది నీకోసం కాదు, స్టేటస్, జనాలు విలువ. సో అందుకోసమే ఏం లేదండి కార్ విషయంలో మాత్రం. ఇప్పుడు నేను 15 లక్షల కారు కొన్నా కదా, ఇప్పుడు నా ఆలోచన మళ్ళీ ఉంటుంది అరే బిఎండబ్ల్యూ కారు కొనాలి అని. నా ఇప్పుడు చూడండి మనిషి ఆశ, ఆశాజీవి, అసలే కారు లేనప్పుడు ఏదో చిన్న సెకండ్ హ్యాండ్ కార్. ఈ సెకండ్ హ్యాండ్ కారు అనే మైండ్ సెట్ను బ్యాన్ చేయండి. ఫస్ట్ పాయింట్, మీకు కారు కావాలిగా, కావాలి. ఎప్పుడైనా ఫస్ట్ హ్యాండ్ కార్ కోసమే ఆలోచించాలి. బుర్రల ఏది ఆలోచిస్తారో అదే జరుగుతుంది. కింద కామెంట్ చేయండి, నేను సెకండ్ హ్యాండ్ కార్ ని నేను ఆడగాను, నేను అటు వైపే చూడను. అలాగే మీకు ఎలాంటి కారు కావాలో కూడా కామెంట్, యా దాన్ని బట్టి మీ జీవితంలో క్లారిటీ ఉండాలి. మళ్ళీ కలర్స్ కూడా నేను ఎప్పుడు కూడా, ఇప్పుడు నేను యాజ్ ఎ న్యూమరాలజిస్ట్ కదా, ఇంకో ప్రికాషన్ కూడా చెప్తున్నాను. కలర్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు రెడ్ అండ్ బ్లాక్ ని ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. ఇవి చాలా ఇబ్బంది, అవి ప్రమాదకరము, అవి యాక్సిడెంట్ జరుగుతాయి. సో అవద్దు. వైట్, అబ్బాబా వైట్ శుక్రుంది ఆ కారు కొన్నానంత నీ లెవలే వైట్ 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 కొలవేరే పాట వచ్చింది అట్లా అయినది అనమాట. సో అట్లా వైట్ అనేది చాలా శుక్రు నంబర్, అది బాగా కలిసి వస్తుంది. నేను కూడా వైట్ కలరే కొన్నా. సో అదొకటైనా తర్వాత ఆ కారు కొంటున్న ఆ మోడల్ ఏంటిది, సన్ రూఫ్ కావన్నా, 6 ఎయిర్ బ్యాగ్స్ కావన్నా, తర్వాత బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది అంతా నువ్వు విజువలైజేషన్ పోవాలి. ఇట్లా మొత్తం కళ్ళ ముందర కనిపిస్తుండాలి. ఇప్పుడు నా ముందట మీరు లేదు, నాకు కారే కనిపిస్తుంది, బిఎండబ్ల్యూ అలా ఆ ఫీల్ కావాలి. తర్వాత ఇప్పుడు నేను కుర్చీలో కూర్చున్నా కదా, నేను లేదు బిఎండబ్ల్యూ, ఆ బిఎండబ్ల్యూ కారులో నేను ఇట్లా కూర్చొని వా ఇలా వెళ్తున్నాం తిరుపతికి వెళ్తున్నాం అలా అలా. మీరు మా బిఎండబ్ల్యూ కార్లో ఎందుకున్నారు, మీరు ఆడి కార్లో వెళ్తున్నారు కదా, చూసారా ఎలా ఉంది ఇమాజినేషన్. ఎందుకంటే మీకు ఒక కారు ఉండాలి కదా, మళ్ళీ మా కారులో ఎందుకు ఇరుకు, మీరు ఆడి నాది బిఎండబ్ల్యూ. ఎందుకంటే మీరు బిఎండబ్ల్యూ ఎందుకంటే అంటే అడగట్లేదు, అంటే మీరు ఆడే అంటే నాది ఇంకా ఆరేంజ్ ఉంటుందనా? కాదు కాదు, బిఎండబ్ల్యూ అయినా ఆడి ఇంకా కొంచెం పెద్దగానే ఉంటుంది, దాని కాస్ట్ కూడా. బిఎండబ్ల్యూ నేను బిఎండబ్ల్యూ అన్నాను, మీరు ఆడి కార్ అని అంటున్నాను ఎందుకు చెప్పండి. ఎందుకంటే బిఎండబ్ల్యూ కదా, బి అంటే బాబా పాండరంగము, డబ్ల్యూ అంటే విభువేను, ఎం అంటే మోక్ష. అందుకోసం బిఎండబ్ల్యూ అంటే నాకు ఇష్టం. అట్లా మా ముగ్గురు పేర్లు ఉన్నాయి కదా, మరి ఆడి కారు మీకు ఎందుకు ఇచ్చాను? నాకు ఆడి లేదు, ఆడిలో ఏ ఎందుకు పెట్టినా అంటే మీరు ఒకటి నెంబర్ కొట్టారు కదా, మీకు ఆడి కార్ అన్న. అలా అన్న ఫీల్ కావాలి. ఆడి కార్ కూడా పవర్ఫుల్ గా ఉంటది. ఇవన్నీ చాలా హై రేంజ్ కార్లు, ఇవన్నీ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు కొన్న. సో అలా డ్రీమ్ ప్రాజెక్ట్ పెట్టుకున్నప్పుడు అవి అనడం కాదు, ఫస్ట్ మీరు షోరూమ్ లోకి వెళ్ళాలి.
ఇప్పుడు నేను చేసిన ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చెప్తా. మీరు కారు కొన్న కారు ఎలా కొన్నా నేను? నాకు కారు అనేది బాగా పిచ్చి, నేను కూడా సొసైటీలో కారులో పోవాలి ఇట్లా పోవాలి అని బాగా పిచ్చి. ఎప్పటి నుంచి తెలుసా? 2007లో నేను మా పెళ్ళైన తర్వాత. కానీ అప్పుడు నాకున్న స్తోమత, నేను ఫ్రీ క్లాసులు చేస్తున్నాను కదా, మాకు లక్షల లక్షలు డబ్బులు లేవు కదా. మా తాతగారు ఎప్పుడో పోస్ట్ ఆఫీస్లో ఒక 5,000 వేస్తే అది ఒక 40,000-50,000 అయింది. అప్పుడు నేను అనుకున్నానంటే, అప్పుడు నాకు ఇంత మెచ్యూర్డ్ నాలెడ్జ్ లేదు, సెకండ్ హ్యాండ్ కోరుకోకూడదు ఇవన్నీ ఏం లేదు. అదే సమాజంలో మనం ముందుకెళ్ళాలి, హెల్ప్ చేయాలి, ఇదే ఉండే. కానీ ఎప్పుడైతే న్యూమరాలజీ మనీ పవర్లోకి వచ్చానో నేను, అంత మైండ్ సెట్ చేంజ్ అయింది. అప్పుడు మా తాతగారు ఎప్పుడైతే చిన్నప్పుడు వేశారో 5,000, అది 50,000 అయింది. ఆ 50,000కి ఒక 10-20,000 వేసేసి నేను మహబూబ్నగర్లో ఉన్న రమేష్ సార్ అని డాక్టర్ ఐ స్పెషలిస్ట్ కారు కొనుక్కున్నాను నేను. అది 5,200 కారు నంబర్. నాకు అవన్నీ తెలుసు, సున్నాలు ఉంటాయి ఏంటి, మారుతి 800 కారు తీసుకున్నాను అప్పుడే. అది కూడా 2 May 2009 చూసాను, డేట్తో సహా చెప్తున్నాను. అప్పుడు నాకు కార్లు ఎప్పుడు తీసుకోవాలి, ఏ నంబర్ తీసుకోవాలి, కానీ వైట్ కార్ అది కూడా. ఓకే, అప్పుడు తీసుకున్నాను కదా, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము నేను. నాకు డ్రైవింగ్ కూడా మెల్లగా నేర్చుకున్నా, అదే అయిపోయింది. అప్పుడు ఆ కారులోనే మా శ్రీమతిని 2వ సారి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మా బాబు పుట్టడానికి ఆ కారులో మెల్లిగా నేను తీసుకెళ్ళా. ఆ కారులోనే మా బాబు తీసుకెళ్తే డెలివరీ తీసుకుని రావడం జరిగింది. అది మారుతి 800, అది సెకండ్ హ్యాండ్ కార్. అన్న కార్ డ్రీమ్ అయిపోయింది కదా అప్పటికి. కానీ దాంతో బాగా తిరిగాము, అంత అయిపోయింది, బాగా రిపేర్లు అయినది. దాని వాల్యూ దానిదే కదా, అది సెకండ్ హ్యాండ్ కార్ కదా. సో దాని తర్వాత మళ్ళీ ఇంకో సెకండ్ హ్యాండ్ కార్ కొన్నా, అది ఖరాబ్ అయిపోతే. అది కూడా ఖరాబ్ అయితే మళ్ళీ September 2016 కొన్నాను నేను, September 1 అది కూడా ఖరాబ్ అయిపోయింది. అప్పుడు నాకు ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత మనం సెకండ్ హ్యాండ్ కార్ల గురించి ఆలోచించకూడదు అని తెలిసింది. అప్పటి నుంచి ఫస్ట్ హ్యాండ్ గురించి ఆలోచిస్తున్నా, ఎప్పుడు 2016 నుంచి. అప్పుడు నేను ఏం రాశానంటే, 2016 ఇక్కడ డ్రీమ్ కార్ 2016 11 నవంబర్ 1 రాసుకున్నా ఇక్కడ. 2016 నవంబర్ 1 రాసుకున్నా. ఓకే, మై డ్రీమ్ హోమ్. మా అప్పటికే నాకు 2 కార్లు ఉన్నాయి అయిపోయి, ఒకటి ఒక కారు సెకండ్ హ్యాండ్ ఉంది, అది పోయింది, ఇంకోటి ఉంది అని కదా. ఇలా మై డ్రీమ్ హోమ్, హోమ్ గురించి మా తర్వాత చెప్తా, ఇప్పుడు డ్రీమ్ కార్ గురించి చెప్తున్నా. ఇది చాలా చినిగిపోయింది. ఇది నాకు బీరువా కంటే, మాకు పెద్ద డబ్బులు లేవు, కోటీశ్వరుడు కాదు. నేను అప్పుడు లేనప్పుడే ఈ డ్రీమ్ కార్ గురించి ఆలోచించా. ఇది దీని కింద ఆడి కారే ఉంది, ఇది అవును, ఇది ఆడి కారే ఉంది. మాకు గురువులు డాక్టర్ స్నేహదేశయ్య వాళ్ళు చెప్పిన చాట్ ఇది, ఎట్లే పెట్టుకున్నా మీకోసం, మీ అందరికి చెప్పాలని. ఏం నేను ఎలా ఆలోచించా, ఎలా అయింది, ఇది ట్రూ సబ్జెక్ట్ అన్నమాట, ఎవరో చెప్తే కాదు ఇది. ఈ విధంగా నేను జర్నీ చేసిన తర్వాత రోజు లేవగానే నా బీరువాకి ఎదురుగా లేవగానే కనిపించింది, వావ్ నా కారు వచ్చేసింది. నేను ఇలా నేను ప్రతిరోజు అన్నాను 2016 నుంచి. ఓకే, కానీ నా కారు రాలేదే, నా కారు రాలేదు. 2016 దాకా అన్నా, 2017 అన్నా, 2018 అన్నా, 2019 అన్నా, 2020 కూడా అన్నా, రాలే, రానే రాలేదు. రోజు చూస్తున్నా, రాలేదు. 2021 కూడా, 2022 కూడా. 2022 August 24 ఈ టైటిల్ వేసుకోవాలి మీరు ఎప్పుడు కూడా. ఏమని తెలుసా, కార్లను చాక్లెట్ లా కొనాలా, బిల్డింగ్లను బిస్కెట్ లా కొనాలని ఎప్పుడైతే మైండ్లో వచ్చిందో అప్పుడు నేను కొనగలిగినా. ఇంత విజువే ఇవన్నీ చేయాలా, ఇవన్నీ చేయాలి, ఇది వేసుకోవాలి. కానీ ఇవన్నీ చేసినా కానీ నేను షోరూమ్లోకి వెళ్ళి ఆ కార్లను టెస్ట్ డ్రైవ్ చేయలే. ఎప్పుడైతే 2021 నుంచి నాకు డబ్బులు రావడం మొదలు పెట్టినానో, అప్పటి నుంచి 10 షోరూమ్లోకి పోవాలి, సండే ఈ కార్ ఏంది, ఆ కార్ ఏంది, అలా కూసోవాలి. మా మేడం నేను డ్రైవింగ్, వెరీ గుడ్, మనదే. యు ఫీల్ వాట్ ఎవర్ యువర్ ఫీల్ అది నీకు అయిపోతుంది. మీరు ఎప్పుడైతే అది అనుభవిస్తారో అదే జరుగుతుంది. మన వాళ్ళందరూ ఇట్లా ఇవన్నీ చార్ట్లు పెట్టుకుంటారు, ఇది పెట్టుకుంటారు, అది మీరు అన్ని చేస్తారు, కానీ కారు రాదు. సో ఇది మైనస్, అంటే ఇది చేస్తూ కూడా మనం ఫీల్ కావాలి. ఇవన్నీ చేయాలా, నీ కారు ఏ మోడల్, ఏ కలరు, ఎంత బడ్జెట్, ఏ డేట్లు రావాలి, ఎప్పుడు రావాలి, అన్ని విజువలైజేషన్ చెయ్యండి, అనండి, వినండి, కనండి, అనుభవించండి, అదే ఫార్ములా. అనండి, ఇవన్నీ చెప్పండి, అనండి, వినండి, కనండి, అనుభవించండి, ఇదే ఫార్ములా. అందుకో అన్నాను, విన్నాను, కన్నాను, అనుభవించాను, ఇది ఫార్ములా యూనివర్స్ వల్ల. సో ఈ విధంగా నా డ్రీమ్ కార్ అనేది నేను మహీంద్రా అనేది దాదాపు టాప్ సన్ రూఫ్ అవన్నీ తీసుకొని
నేను బాగా 2 ఇయర్స్ అయిపోయింది నాకు తీసుకొని కూడా కార్, 2-3 ఇయర్స్ అయింది. సో ఈ విధంగా నేనైతే ఫస్ట్ హ్యాండ్ కార్ అనేది మైండ్ లో సెట్ చేసుకున్నాను. సెకండ్ హ్యాండ్ కార్ల గురించి ఎవరన్నా అడిగితే నేను దాని గురించి ఏం చెప్పను, దాని గురించి ఆలోచించను. ఎందుకంటే సెకండ్ హ్యాండ్ సెకండ్ హ్యాండే, ఫస్ట్ హ్యాండ్ ఫస్ట్ హ్యాండే. సో ఫస్ట్ హ్యాండ్కి మీరు ఆఫర్ చేయండి, అది వచ్చేస్తుంది. గురుగారు ఇవన్నీ చేసిన, అరే నేను చెప్పినా కదా మీరు అందరు కూడా, మీరు ఇది ఈ ఫోటో తీసుకోండి, గూగుల్లోకి వెళ్ళి ప్రింట్ తీసుకోండి, కలర్ ప్రింట్. అందులో మీరు ఉన్నట్టుగా ఒక ఫోటో పెట్టుకోండి, ఇట ఫోటో నా ఫోటో పెట్టుకునేడా, పెట్టుకొని అది మీ బీరువాకో మీ గోడకో నార్త్ సైడ్ ఇక్కడ మీరు లేవగానే కనిపించాలి అది, లేదంటే మీరు లేవ కాకుండా లేకపోతే సీలింగ్ ఫ్యాన్కి ఇట్లా పెట్టు, ఇట్లా తిరుగుతూ ఉంటుంది కళ్ళలో తిరుగుతుంటుంది. అలా 10 నిమిషాలు పడుకుంటప్పుడు రాత్రి చూడండి, పొద్దుగా లేవని చూడండి. ఖచ్చితంగా మళ్ళీ షోరూంలోకి వెళ్ళండి, వెళ్ళిన తర్వాత దాన్ని టెస్ట్ డ్రైవ్ చేయండి. ఆ విధంగా డేటు టైము అమౌంట్ కూడా మళ్ళీ ఈఎంఐలో కడతా డౌన్ పేమెంట్లో కడతా ఇట్లా కాదు కదా, ఇది కాదు. ఏ నేను చెప్పినా కదా చాక్లెట్లకి ఇట్లా చాక్లెట్లు కొనిచ్చేటప్పుడు నేను ఫీల్ అవుతా, ఓ గట్లనే నేను కారు కొన్నా. సేమ్ 15 లక్షలు 20 లక్షలు ఉంటే నెట్ పేమెంట్ చేసేసి కార్ తీసుకొని వచ్చేసిన, 23వ తారీఖు పేమెంట్ చేసిన, 24వ తారీఖు తీసుకొని వచ్చి పూజలు చేసిన. అది ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది చూసుకోండి. వావ్ ఇది అందుకోసం వావ్ అనాలి మీరు అందరు, వావ్ అనాలి అందుకోసమే. ఎందుకంటే అద్భుతాలు జరుగుతాయి, అన్నవాళ్ళు అద్భుతాలు చేస్తారు, విన్నవాళ్ళు అద్భుతాలు చేస్తారు, చూసిన వాళ్ళు అద్భుతాలు చేస్తారు, వావ్ అన్నవాళ్ళు కూడా అనుభవిస్తారు. సో వావ్ ఇదంతా ఓకేనా. సో ఇదండి మీరు డ్రీమ్ కార్ కొనాలి అనుకుంటున్నారు కదా, సులభంగా వేగంగా ఆనందంగా డ్రీమ్ కార్ కొనేసినారు. తదాస్తు తదాస్తు తదాస్తు. వావ్ బాబు మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి? మనకు ప్రతి నెల ఆన్లైన్లో ఏ నెల అయినా సరే, ఇప్పుడు జూలై అయింది, జూలై ఆగస్టు 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు మనకు అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ క్లాసెస్ 10 గంటలు ఉంటాయి ఆన్లైన్లో. ప్రతి 2 నెలలకు ఒకసారి డైరెక్ట్ క్లాసులు ఉంటాయి ఓకేనా. అలానే 10వ తారీఖు వచ్చేసి వేదిక్ పామిస్ట్రీ క్లాసులు, అంటే న్యూమరాలజీ నేర్చుకున్న వాళ్ళకి కీరో ఇస్ ద హీరో అన్నట్టు, కీరో కూడా న్యూమరాలజీ మరియు పామిస్ట్రీ చేసినాడు, అందుకని పర్ఫెక్ట్ ప్రిడిక్షన్ చేయొచ్చు మనం. అలా అందుకోసమే వేదిక్ పామిస్ట్రీ క్లాసెస్ కూడా ఉన్నాయి, అవి కూడా 10వ తారీఖు నుంచి మళ్ళీ 18వ తారీఖు వరకు జరుగుతాయి అన్నమాట. అంటే అవి కూడా 10 అవర్స్, ఒక్కొక్కసారి సండే రోజు ఒక 5-6 గంటలు ఎక్కువ చేస్తాం. ఇంకా యోగా క్లాసెస్ మనకి ఎర్లీ మార్నింగ్ లో ఉంటాయి, స్పెషల్ గా ఉన్న వాళ్ళకి ఏమైనా ఈవినింగ్ కూడా స్పెషల్ గా క్లాస్ పెట్టి 1 మంత్ సర్టిఫికేట్ కోర్సులు, అవి ఫారిన్ వాళ్ళకి ఉంటాయి, ఇవన్నీ మన ఇండియా వాళ్ళకి కూడా ఉంటాయి, భారత వాళ్ళకి. మనీ పవర్ మాస్టర్ క్లాస్ ప్రతి నెల 19వ తారీఖు ఉంటాయి, మనీ పవర్ మాస్టర్ క్లాసెస్, అది నాట్ రెగ్యులర్ క్లాసెస్ కావాలి, మాస్టర్ అంటే నాలాగా చెప్పుకోవచ్చు వాళ్ళు కూడా, అలా సబ్జెక్ట్ నేర్పిస్తాం అనమాట. సో అది తర్వాత త్వరలోనే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అయితే మనీ పవర్ చాలా క్లాసులు అడుగుతున్నారు, నార్మల్ క్లాసులు ఒక 5 డేస్ 6 డేస్ ఆన్లైన్ క్లాసులు ఉంటాయి. తర్వాత ఒక్కోసారి మనం డైరెక్ట్ క్లాసులు కూడా నడిపించాము శుభం ప్యాలెస్ లో, త్వరలోనే అవి మళ్ళీ నెక్స్ట్ 2 మంత్స్లో 3 మంత్స్లో మళ్ళీ స్టార్ట్ అవుతాయి అవన్నీ కూడా ఓకేనా. ఇంకా మీరు సరైన వివరాలు తెలుసుకోండి, ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మన ఏదైతే మొబైల్ నంబర్ ఉందో 8096413456 8096413456కి మీరు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫోన్ చేయండి, మిగతా టైంలో మీరు వాట్సాప్ లో మెసేజ్ చేయండి, మీకు అందరుతుంది. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసి నేర్చుకుని కోటేశ్వర, ఎందుకంటే మనం ఒక న్యూమరాలజీ కాదు, లక్కీ నేమ్ అంటే లక్కీ నేమ్ అదృష్టనామము, మళ్ళీ లక్కీ మొబైల్ నంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబర్, లక్కీ వెహికల్ నంబర్, లక్కీ మ్యారేజ్ డేట్స్, ఇన్ని చూస్తామండి ఒకటి కాదు, మళ్ళీ లక్కీ బిజినెస్ నేమ్స్, చిల్డ్రన్ నేమ్స్, అంటే ఒకసారి అపాయింట్మెంట్ తీసుకుంటే మొత్తం సెట్ అయిపోతుంది. అంటే ఒక్కొక్క దానికి ఇప్పుడు నేమ్కి వేరు, బిజినెస్ నేమ్కి వేరు, మొబైల్ నంబర్కి వేరు, అన్ని ఒక దాంట్లో కాంబి ప్యాక్ కాదు, దేనికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు దానికి ఓకేనా, అది ప్రాసెస్. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే వీడియోలో వస్తున్న నంబర్ మళ్ళీ లాస్ట్ నోట్ మళ్ళీ నోట్ చెప్తున్నా, నో గ్యారంటీ నో వ్యారంటీ నో రిటర్న్ బ్యాక్ మనీ. ఇది ఎందుకు చెప్తున్నా అంటే నా అనుభవంలో ఈ 10 సంవత్సరాల్లో అందరు చేయలేరు కానీ ఒక 2-3 అన్నీ చేసేసుకొని వాళ్ళంతా మంచిగా, మళ్ళీ ఇది ఒక వంకతో నాకేం జరగలేదా, వాళ్ళకి ఆల్రెడీ అన్ని మంచి జరిగినా మళ్ళీ రిటర్న్ బ్యాక్ అని అంటున్నారు కాబట్టి ఇవి ముందే మేము నోట్ దిస్ పాయింట్, అందుకోసం నో రిటర్న్ బ్యాక్ నో గ్యారంటీ నో వ్యారంటీ. కానీ నమ్మకం ఉంటే మాత్రం అఖండ విజయాలు సాధిస్తున్నాము, మీరు చూడండి ఓకేనా. థ్యాంక్ యూ.